ఉంది. ఇప్పుడు గత ఎన్నికల్లో మీ పార్టీ 140 స్థానాల్లో పోటీ చేశారు ఇచ్చారు, 120 స్థానాల్లో పోటీ చేశారు. చాలా స్థానాల్లో డిపాజిట్లు రాలేదు, పార్టీ అధ్యక్షులు ఓడిపోయారు, ఒకే ఒక స్థానంలో మాత్రమే గెలిచారు, కొన్ని స్థానాల్లో సెకండ్ ప్లేస్లో గెలిచారు. మరి ఓకే, ఈసారి టీడీపీ పొత్తుతో మంచి సీట్లు సాధించే అవకాశం ఉంటుంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తామన్న ధీమా 100కి 100% ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. జనసేన, తెలుగుదేశం, గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, పవర్ షేరింగ్ ఉంటాం మేము ఈసారి. జనసేన కళ్యాణ్ గారు, జనసేన నాయకులు, జనసేన పార్టీ శ్రేణులు కూడా పవర్ షేరింగ్లో ఉండబోతారు ఛాలెంజ్. ఎందుకంటే పవర్ షేరింగ్ అంటే చెప్తున్నా, పవర్ షేరింగ్ అంటే అన్ని పదవుల్లో కూడా మాకు షేర్ ఉంటుంది. ఓకే, మంత్రి పదవులు ఇస్తారు, అన్ని ఆల్రెడీ పొత్తు కాబట్టి పోర్ట్ఫోలియోలు 4-5 ఇస్తే అన్ని ఇస్తారు. డిప్యూటీ సీఎం ఇస్తే చాలా మందికి ఒక ప్రశ్న, డౌట్, పవర్ షేరింగ్ అంటే ముఖ్యమంత్రి సీట్లు అడుగుతారు. మా అందరి కోరిక కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలి, ఎందుకంటే చంద్రబాబు గారు ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అనుభవం ఉంది ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలో యావత్ యువత కోరుకుంటా ఉంది. ఆయనకి అవకాశం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈసారి అవుతానని ఆశిస్తున్నాం, ఖచ్చితంగా ఎందుకు కాకూడదు. ఏమి జీరో వైట్ పేపర్ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లా ఆ కండిషన్ ఎక్కడ లేనట్లుంది కదా, ఇప్పుడు ఎలక్షన్ టైంలో అన్ని వస్తాయి బయటికి. ఇప్పుడు మేమైతే ఒకటే మా టార్గెట్, మేము పోటీ చేస్తే స్థానాలు మొత్తం గెలిస్తే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే. ఓ పక్క అంటే మొన్న ఈ మధ్య లోకేష్ గారు మాట్లాడుతూ లేదు, చంద్రబాబు గారు సీఎం అవుతారు అన్నట్టున్నారు కదా, దాని మీద కళ్యాణ్ గారు మాట్లాడారు. అది ఎవరు పార్టీ నాయకులు అనుకుంటుంది. నేను పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నా, నా డ్రీమ్, వాళ్ళకి వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళ డ్రీమ్ ఉంటుంది. ఏకంగా టోటల్ గా ప్రజల చేతికి వెళ్తుంది ఎలక్షన్, ప్రజలు నిర్ణయిస్తారు. అంటే ఇప్పుడు మీకు పొత్తులో భాగంగా బయటకు వస్తున్న ప్రచారం పార్టీకి నుంచి